ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే నూడ్ వీడియో కాల్ బారిన పడ్డారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఈ నెల 14న వాట్సాప్ లో నూడ్ వీడియో కాల్ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ మహిళ నూడ్ కాల్ చేసింది. ఇక వీడియో కాల్ ఆన్సర్ చేసిన ఎమ్మెల్యేకు షాక్ గురయ్యారు. వెంటనే హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే నూడ్ వీడియో కాల్ బారిన పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఈ నెల 14న వాట్సాప్ లో నూడ్ వీడియో కాల్ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ మహిళ నూడ్ కాల్ చేసింది. వీడియో కాల్ ఆన్సర్ చేసిన ఎమ్మెల్యే షాక్ గురయ్యారు. వెంటనే హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఓవరాల్ గిది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పందించిన శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ కాల్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి బ్లాక్ మెయిల్ న్యూడ్ కాల్స్, వీడియో కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. వాటికి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా బాధితులుగా మారుతున్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేకు ఇలాంటి ఒక న్యూడ్ వీడియో కాల్ వచ్చింది. వాస్తవానికి మొదట నార్మల్ బ్లాక్ కలర్ లో ఉన్న వీడియో కాల్ తర్వాత న్యూడ్ కాల్ లోకి రావడంతో ఒక్కసారిగా షాక్ అయి ఫుల్ కొంత బయట అంటే పక్కన పడేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత షాక్ తిని అందుబాటులో ఉన్న తన సెక్యూరిటీ కానీ లేకపోతే పిఏలకు సమాచారం తెలిపారు. ఆ రాత్రి అంతా కూడా ఎమ్మెల్యే ఆందోళనతో అవాక్కయి టెన్షన్ పడుతూ ఉన్నారు. అయితే హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఉన్నతాధికారుల సూచనలు తీసుకొని సైబర్ క్రైమ్ కు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతానికి కేసు నమోదైంది. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ న్యూడ్ వీడియో కాల్ వచ్చిన తర్వాత రెండు రోజుల పాటు ఆ ఎమ్మెల్యే నిద్ర లేకుండా గడిపారు, భయాందోళనకు గురయ్యారని సన్నిహితులు అంటే ఆయన అనుచరులు అయితే చెప్తున్నారు. నీలిమా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.